ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియమైన వారలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిభరితమైన కృపా కల్వరి వీక్షకులకు యేసునామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాం. దేవుడు తన అపారమైన తన కృపా కనికర కటాక్షము చొప్పున మనకు తన దయను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, గత దినములలో ఆశ్రయపురాలు అన్న అతి శ్రేష్టమైన అంశాన్ని మనము 6 ఆశ్రయపురాల గురించి ధ్యానం చేశాం. దాని ద్వారా ఎంతో మేలులు పొందినారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఆశ్రయపురము మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనము చూచినాం. ఒక్కొక్క ఆశ్రయపురములో ఉన్న ఆ యేసు ప్రభు వారి యొక్క స్వభావ లక్షణాలను మనము కూలంకుషంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మనము ధ్యానం చేశాం. అయితే ఈ దినం నుండి మనము మరొక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:28 నుండి మనము ఈ 28 అతి శ్రేష్టమైన వచనం. అసలు రోమా పత్రికే చాలా విశిష్టమైన పత్రిక ఇది. ఈ రోమా పత్రికలో ఉన్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి, కానీ 8:28 మనం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఇరుగుదుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు డాడీ. ఈ సదబడ్డ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని కృపచూపి కనికరించి కటాక్షము దయచేసి క్షేమాభివృద్ధికి స్థితి ఇచ్చి బ్లెస్ చేయమని ప్రభువును రక్షకుడును విమోచుడైన యేసునామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియమైన వారలారా, ప్రార్థన లేఖీభవించిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనము చూస్తున్నాం, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, దేవునిని మనము ప్రేమించువారంగా ఉండాలి. ఎందుకు ప్రేమించాలి మనము దేవుణ్ణి? దేవుడు మనల్ని ప్రేమించాలి కదా అనుకుంటారేమో మీరు. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎలాంటిదో ఎరగనప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. లౌకికమైన ప్రేమ చేత కొట్టుమిట్టాడి చివరికి ప్రేమ చేత విసిగిపోయిన ప్రజానికానికి అగపే అన్న దైవ ప్రేమతో నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. లౌకికమైన ప్రేమలో మోసం ఉంది. లౌకికమైన ప్రేమలో ఒక విధమైన అతిశయం ఉంది. లౌకికమైన ప్రేమ ధన ప్రేమ, వస్త్ర ప్రేమ, అలాగనే ఆస్తుల ప్రేమ, అంతస్తుల ప్రేమ, హోదా ప్రేమ, ఆధిపత్యము కలిగిన ప్రేమ అది. కానీ ఈ ప్రేమ, అగపే ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ, యేసు స్వామి నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమే దైవ సంబంధమైన ప్రేమ. యోహాను సువార్త 3:16 మనం చదివితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో 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 అంటే వెల కట్టలేని ప్రేమ యేసయ్యకి ఈ లోకం అంటే. లోకంలో ఉంది మనమే, నీవు నేను. లోకమంటే దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అన్నట్లు లోకం అంటే లోకంలో ఉన్న ప్రజలు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమకు మనం వెలగట్టలేము. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించాడు.
మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ప్రేమ మన మీద ధ్వజంగెత్తుట కొరకు ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ చాలా గొప్పది, చాలా విశాలమైనది. ఆయన ప్రేమలో మనలను ఆయన ఆకర్షించుతూ ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు ప్రభువు వారు మన కొరకు చనిపోయాడు. దీని కారణం ఏమిటి అంటే ఆయన దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మనం ప్రేమిస్తున్నాడు, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు, నిన్ను ప్రేమించే దేవుడు యేసయ్య. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని ప్రేమించు వారికి మనం ముందు ప్రేమించలేదు, యేసయ్యే మనల్ని ప్రేమించాడు. అపోస్తుడైన యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, దేవుని బిడ్డారు ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపలకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పాపములో, శాపములో, సమస్యలలో, ఆక్రందనలో కృంగిపోయిన సమయములలో యేసు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమకు ప్రతిఫలమే మనం రక్షించబడ్డ కారణం. ప్రియమైన వారలారా, అక్కడ మనం చూసినట్టయితే వాక్యంలో మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపముల కొరకై తన కుమారుని, మన పాపముల ప్రాయశ్చిత్తము ఉండకు తన కుమారుని పంపెను. మన పాపముల ప్రాయశ్చిత్తము, యేసు ప్రభువు మనం ఆయన ప్రేమించితమని కాదు, ఆయనే మనను ప్రేమించాడు. ఆ దేవుడే మనను ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ దేవాది దేవుడు మన కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా లేచినాడు. లేచిన యేసు, లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలందరినీ పిలుచుచున్నాడు, నా యందుకు రండని. నువ్వు రక్షించబడిన నీవు ఆయన్ని ప్రేమించు వ్యక్తిగా ఉండాలి. అందుకని దేవుని ప్రేమించు వారికి, మనము దేవుని ప్రేమించు వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుడు ప్రేమించు వారముగా ఉంటామో, దేవుడు అనేక మంది చూస్తాం, దేవుడు నన్ను ప్రేమించాలా, దేవుడి యొద్ద నుండి అవి ఇవి పొందుకోవాలా, దేవుడి యొద్ద నుండి దీవులు పొందుకోవాలా, ఆశీర్వాదాలు పొందుకోవాలా, మేలులు పొందుకోవాలా, అనేకమైనటువంటి అనుభవించాలని ఆశిస్తారు. కానీ దేవుడిని ప్రేమించడంలో మాత్రం వెనకడుగు వేస్తారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది, మనము దేవుని ప్రేమించాలా. నువ్వు దేవుడిని ప్రేమించినట్లయితే నిజంగా ఆయన ప్రేమించినట్టు, ఆ ప్రేమ దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ అగప ప్రేమ. కానీ మనము దేవుణ్ణి ప్రేమించవలసింది సేమ్ అదే ప్రేమలో, దేవుని ప్రేమలోని మనం ఆయన్ని ప్రేమించాలి. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవునిని ప్రేమించు వారికి. కనుక మనము దేవుని ప్రేమించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన ఎలా ప్రేమించుతున్నావు అన్న విషయాన్ని మనము చూసినట్టయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 5వ వచనం, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. మనం ఎలా ప్రేమించాలి ఆయన్ని? మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, లేక పూర్ణ హృదయముతో మనం ఆయన్ని ప్రేమించాలి. నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయన రక్షించాడు, ఆయన విమోచించాడు, ఆయనకి మేలు చేశాడు. మేలు చేసిన ప్రభుల వారిని నీవు ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన ప్రేమించినట్లయితే నీ జీవితంలో ప్రభు అయిన యేసు మహత్తరమైన కార్యాలను చేయగలడు. కనుక మనము దేవుని ప్రేమించు వారముగా ఉండాలి. మనము దేవుని ప్రేమించు వారముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు ఆయన. కనుక ప్రియమైన వారలారా, మనము దేవుడిని ప్రేమించినప్పుడు మన జీవితానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మహా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను చేయగలడు. ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడు. కనుక మనము దేవుడిని ప్రేమిద్దాం.
బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. మనము దేవుణ్ణి ప్రేమించినట్టయితే దేవుడట మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడట. కనుక మనము ఎవరిని ప్రేమించాలి? యేసుని ప్రేమించాలి, అనగా దేవుణ్ణి ప్రేమించాలి. యేసు నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో మరణించినాడు, కనుక ఆయనే మనం ప్రేమించాలి. లోకమునైనను లోక స్థితినైనను ప్రేమించక ప్రభువుని మనం ప్రేమిద్దాం. దేవుని ప్రేమించు వాడినట దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. అవును ప్రియమైన వారులారా, నీవు ఆస్తికి కర్తగా నువ్వు ఉండాలంటే యేసును ప్రేమించాల. యేసును ప్రేమించినట్లయితే నీ జీవితంలో దేవుడు లెక్కలేనన్ని మేలు చేస్తాడు, లెక్కలేని ఉపకారాలు చేస్తాడు, లెక్కలేనన్ని మహత్తరమైన కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. మనము దేవుణ్ణి ప్రేమించు వారముగా మనం ఉండాలి. మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనల్ని దేవుడట ఆస్తికి కర్తలుగా చేస్తాడట. ఎంత మంచి విషయం! అందుకే అక్కడ అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది, నన్ను ప్రేమించు వారు నేను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమించినట్టు ఆయన నిన్ను కూడా ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు ఆయన. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీవు ఆయన ప్రేమించినట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీ జీవితం ఎలా ఉండాల్సిన ఆశీర్వాదమునకు వారసైనట్లుగా, అనగా ఆయన ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఈ భూలోకంలో నువ్వు ఆస్తి కలిగి ఉంటావు, పరలోకములు ఆస్తి కలిగి ఉంటావు. రెండు విధములైన ఆశీర్వాదాలను నువ్వు ఆయన ప్రేమిస్తే అనుభవించగలవు, నువ్వు ఆయన ప్రేమిస్తే పొందుకోగలవు. కీర్తన గ్రంథంలో 61వ కీర్తనలో మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా 5వ వచనంలో, దేవా నీవు నా మృక్కుములు అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. చూచారండి, స్వాస్థ్యం. ఈ భూలోకంలో నువ్వు దేవుడిని ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను నీకు స్వాస్థ్యం ఇస్తాడు, అనగా ఆస్తిస్తాడు. ఎందుకనగా సమస్తం ఆయనది, ఈ లోకమంతా ఆయన వశమై ఉంది. నువ్వు ఆయన ప్రేమించినట్లయితే ఈ భూలోకంలో నువ్వు చేసే వ్యాపారం వద్దలు చేస్తాడు, నువ్వు చేసే ఉద్యోగం వద్దలు చేస్తాడు, నువ్వు చేసే చేతివృత్తి పని వద్దలు చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువనందు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. సియోలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఈ భూలోక సంబంధమైన బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఈ భూలోక సంబంధమైన దీవెనది, ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదంతో నా యేసు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను ఆయన దీవించేది ఎందుకంటే నువ్వు భూలోక సంబంధంగా ఆశీర్వాదం పొందాలన్నదే ఆయన యొక్క ఇష్టం. 119వ కీర్తన 111వ వచనం మనం చదివినట్లయితే, 119వ కీర్తన 111వ వచనం, నీ శాస్త్రము నాకు హృదయానందకరమును, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. దేవుని మాటలు మనకి స్వాస్థ్యములు. ఆ మాటలు మనం క్యాచ్ చేసి దేవుని యొద్ధ నుండి దీవిలు పొందుకోగలం. ఆయన శాస్త్రం అనగా వాక్యం, ఆయన వాగ్దానం. ఆ వాగ్దానము మనకి నిత్యము కూడా మనకి ఎలాంటివి అని రాయబడి ఉన్నది అనేది, దేవుని బిడ్డలారా అవి నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. వాక్యమే మనకు నిత్య స్వాస్థ్యం, ఆయన వాగ్దానమే నిత్య స్వాస్థ్యం, ఆయనలో నిలిచి ఉండటమే నిత్య స్వాస్థ్యం. కనుక ప్రియమైన వారలారా, మనం ఆయన్ని అధికంగా ఆయన వాక్యాన్ని కలిగి ఆయన వాక్యం అనే స్వాస్థ్యాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు కృపను పొందుకుంటాం, కృపలో నిలిచి ఉంటాం. కృపను కలిగి మనము పరమశించగలం, కృపను కలిగి మనము గంతులు వేయగలం. ఆ కృపగల దేవుడు మన జీవితంలో గొప్ప మేలును చేయగలడు. అంత మాత్రమే కాదు, ఈ లోకం కాకుండా నిత్య స్వాస్థ్యముతో దేవుడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనము చూసినట్లయితే 20వ అధ్యాయం 32వ వచనంలో మనము చదువుతాం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు.
యేసు స్వామి మనల్ని పిలిచింది ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మిమ్మల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను, ఆ వాక్యాన్ని బట్టి మీరు నడిచినట్లయితే నిత్య స్వాస్థ్యము మీ కొరకు పరలోకమందు దాచబడి ఉన్నది అంటున్నాడు. భూలోకమందు నువ్వు స్వాస్థ్యం పొందుకుంటావు, పరలోకమందు స్వాస్థ్యం పొందుకుంటావు. అందుకనే నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు ఆస్తికి కర్తగా మార్చబడతావు. యేసుని ప్రేమించు, ఆయన సన్నిధిని ప్రేమించు, ఆయన సహవాసాన్ని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన వాగ్దానాన్ని ప్రేమించు, ఆయన్ని ప్రేమించు, ఆయనలో నిలిచి ఉండు, మందిరానికి వెళ్ళు, ఉపవాస ప్రార్థన చేయి, ఆయనలో కనిపెట్టు, ఆయన కొరకు వేచి ఉండు. దేవుడు నిన్ను భూ సంబంధమైన స్వాస్థ్యమే కాదు పర సంబంధమైన స్వాస్థ్యంతో దేవుడు నిన్ను నింపుతాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన వాక్యమునకు కృపావాక్యం మిమ్మల్ని అప్పగిస్తున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అయితే మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడితే మనకు దేవుడు ఏమిస్తాడంటే స్వాస్థ్యం ఇస్తాడని రాయబడి ఉందండి. ఆ స్వాస్థ్యం గురించి మనము అపోస్తుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3, 4, 5 వచ్చిన మనం చదివినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేశను. కడవరి కాలమందు బయలుపరచబడుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. హల్లెలూయా. ఎవరి కోసము? ఎవరైతే పునర్జన్మ సంబంధమైన మార్పు చెందుతారో, యేసు ప్రభువును అంగీకరించి, యేసు దేవుడిని విశ్వసించి, తిరిగి జన్మించి రక్షణ పొందుతారో, రక్షణ పొందినవారు పరిశుద్ధపరచబడతారో, వారి కొరకట పరలోకమందు స్వాస్థ్యము దాచబడి ఉందట. అది ఎవరు దొంగిలించలేరు, దాన్ని ఎవరు దోచుకోలేరు. అది ఎలాంటిదని పౌలయ్య అంటున్నాడంటే, ఆ స్వాస్థ్యం అట అక్షయమైనది, అనగా అక్షయము కానటువంటి. తర్వాత అది నిర్మలమైనది, నిర్మలమైనది, దాంట్లో డాగ్ లేదు, నిర్మలమైనది. మూడవది అది వాడబారనదినైన స్వాస్థ్యము. చూశారండి, ఇలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకు పరలోకములో దాచి ఉంచాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు దేవుడు. అవును, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీ జీవితంలో ఆస్తికి కర్తలుగా చేస్తాడు ఆయన. నువ్వు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలా, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అందుకని దేవుని ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించున్నట్లుగా ఉంటే నువ్వు వదిలుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవులతో నింపబడతావు. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నువ్వు అధికంగా దేవుణ్ణి ప్రేమించినట్టయితే నీ జీవితం చాలా ధన్యకరమైనది ఉంటుంది. అందుకే రాయబడింది అక్కడ, వారి నిధులను నింపుతానన్నాడు ఆయన. హల్లెలూయా. వారి నిధులను నింపుతా, నేను వారి ఎవరైతే నేను ప్రేమిస్తారో వారి నిధులను నేను నింపుతానని చెప్పి సామెతను 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వారి నిధులను నింపుదురు. నిధి అనగా ధనం, వారి యొక్క వ్యాపారమని నిధిని నింపుతా, వారి యొక్క కుటుంబం ప్రతి అవసరత తీరుస్తా, లోటు లేకుండా చేస్తా అన్నాడు. యేసుని ప్రేమించి సీమోను పేతురు గారు వలవేశాడు. అయ్యా నీ మాట చెప్పు, నేను వలవేస్తానయ్యా. ఏచి విస్తారమైన చేపలు 2 దోణులు నింపబడ్డవి. చూచారండి ఎంతగా ఆ నిధులు నింపబడ్డవి. ప్రవక్తైన ఏలియా సారే పత్రు విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఏలి అంటున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి మొదట నేను చెప్పినట్టు చెయ్యి, ఒక అప్పం చేసుకుని రా అన్నాడు. అయ్యా తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది,
తొట్టిలో పట్టిడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె. ఈ పొలం ఎరుకుని వెళ్ళి తిని చచ్చిపోవాలనుకున్నామయ్యా, వెళ్ళి చేయి అన్నాడంతే. ఆయన మాటకు లోబడింది ఆమె. చేసిన తర్వాత యెహోవా భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోవాలా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోవాలా. కారణం ఏమిటి? ఆమె నిధి నింపబడింది, ఆహారపు నిధి నింపబడింది. ఆహారపు నిధి చేత ఆమెను నింపాడు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీ నిధులను నింపుతాడు ఆయన. నువ్వు ఆయన ప్రేమిస్తే నీ కుటుంబానికి మేలు చేస్తాడు ఆయన. మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా? నీ బంధువులు ప్రేమిస్తున్నావా? నీ రక్త సంబంధులు ప్రేమిస్తున్నావా? యేసు కంటే అధికంగా ఎవరిని ప్రేమించినా అదే ఒక విగ్రహారాధన. యేసు కంటే ఎవరిని నీ మనసులో దాచుకునేది ప్రమాదకరమే. యేసునే మనం ప్రేమించాలా, యేసుని కలిగే మనం నడవాలా. అప్పుడే మన జీవితం చాలా ధన్యకరమైనదిగా, మేలుకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉండగలదు. కనుక మనము దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉంటే మనం అన్ని విధాలు దీవించబడతాం, అన్ని విధాలు మనం ఆశీర్వదించబడతాం, అన్ని విధాలు మనం వర్ధిల్లుతాం, అన్ని విధాల కృపను కలిగి నడవగలం. కనుక యేసయ్యా నేను నిన్నే ప్రేమిస్తానయ్యా అన్న మాటలతో మనం ఉండాలి. పాట పాడతాం, ప్రేమిస్తా నిన్నే యేసయ్యా అని అంటాం. ప్రేమించేదన్ అధికముగానే పాట పాడతాం. పాటలు పాడటం లేరండి, ఆయన అధికంగా మనం ప్రేమించాలి. అధికంగా ఆయన ప్రేమించినట్టయితే ఆయన మన ధన నిధులు నింపటమే కాదండోయ్. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వచనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడు యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి. నీ దేవుడు యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందువని మాటగాక నీ దేవుడు యెహోవా మరి నిన్ను ఏమడుగుతున్నాడు? నువ్వు ఆయన ప్రేమించాలి. నువ్వు ఆయన ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొంటావు, ఆయన కట్టడలను గైకొంటావు, ఆయన విధులు గైకొంటావు. కనుక నువ్వు ప్రేమించవలసింది ఎవరంటే యేసయ్యనే. యేసయ్యను మనం ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలా. నువ్వు మన దేవుడిని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొంటావు. బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో మోషేకి 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం మీద మోషే మహిమలో ఉన్నప్పుడు ఆ రాయబడినటువంటి ఆ యొక్క పలకల్లో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు లోపల వెలుపల రాయబడి ఉన్నవి. ఆ పలకలు 10 ఆజ్ఞలు రాశాడు, కానీ మోషే దాన్ని 100,000 ఆజ్ఞలుగా రాశాడు. ఆ ఆజ్ఞలు బట్టి ఇశ్రాయేలుని నడిపించాడు. అదే ప్రభు యేసుక్రీస్తు వారైతే 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించాడు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ దేవుడి నీ యెహోవాని సేవించవలను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవని 2 ఆజ్ఞలకు ఆయన కుదించాడు. అయితే బైబిల్ గ్రంథం మనం చూసినట్టే దేవుని బిడ్డ, నువ్వు దేవుడిని ప్రేమించినట్లయితే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనాలి. కొత్త నిబంధనలో ఉన్న కొన్ని ఆజ్ఞలు మనం చూసినట్టయితే ఏమిటి ఆయన ఆజ్ఞలుగా? మొదటిగా మనల నుండి అది అపేక్షించున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే మొదటిగా మారు మనసు పొందాలని ఆజ్ఞిస్తున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథము 17వ అధ్యాయం 30వ వచనం చూస్తున్నట్లయితే అజ్ఞానకర్మ దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందాల, అది ఒక ఆజ్ఞ. రెండవది మనం చూస్తున్నాం, అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయం 48వ వచనం చదివినట్లయితే బాప్తిస్మను ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన బాప్తిస్మ పొందుకోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరి మాట అన్నది? ఆత్మచేత నింపబడిన పేతురు గారు ఆ మాట అంటున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి వాగ్దానము పొంది చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందుకోవడని ఆజ్ఞిస్తున్నాడు. అక్కడ చూచారండి, ఈ ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి ఉంది, అనుసరించినటువంటి వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ వశం అవుతుంది. లేవియకాండం 25వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే
ఎవరైతే ఈ ఆజ్ఞలు అనుసరిస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దేవుడు వాళ్ళని నిండుగా దీవిస్తాడు, దేవుడు వాళ్ళ విషయంలో మేలు చేస్తాడు, దేవుడు వాళ్ళ విషయంలో ఉపకారం చేస్తాడు. కనుక మనం ఆజ్ఞలు అనుసరించాలి. ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారో ప్రభు యేసు అంటున్నాడు. యోహాను సువార్త 14:21 చదువుతున్నా, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించేవాడు. ఆయన ఆజ్ఞలు గైకొని అంగీకరించేవాడే ప్రేమించేవాడు. నేను దేవుడు ప్రేమిస్తున్నానండి, నాకు దేవుడు చాలా ఇష్టం అంటే కుదరదు. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నట్లయితే నువ్వు ఆయన ప్రేమించినట్లు, దేవుడు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావు, గైకొంటావు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును, నేను నువ్వు వాడును ఆయన ప్రేమిస్తాం, వారికి నన్ను కనుపరుచుకుంటానంటాడు. 23 చూద్దాం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, నా తండ్రి వానిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేయుదము. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే ఆజ్ఞలు నెరవేరుస్తారో దేవుడిని ప్రేమించే వాళ్ళు. వాళ్ళు నువ్వు దేవుడిని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞ నెరవేరుస్తావు. ఆయన ఆజ్ఞ నెరవేర్చడం అంటే ఆయన మాట వినటం. ఆయన మాట విన్నట్టయితే ఆ దేవుడే వచ్చి నీతో నివాసం చేస్తాడట. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన ఆజ్ఞలను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాల. అంత మాత్రం ఆజ్ఞలే కాదు, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను గైకొనాలి. అప్పుడే నువ్వు దేవుడు ప్రేమించినట్టు. ఏదో నేను దేవుడు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఆయన కోసం ఏదైనా చేస్తానంటే కుదరదు. చేసే వ్యక్తి ముందు ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన విధులు గైకొనాలి, ఆయన కట్టడలు గైకొనాలి. అప్పుడు నా యేసు నీ జీవితంలో మేలైన స్థితి చేస్తాడు. దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొంటావు, ఆయన కట్టడలు గైకొంటావు, ఆయన విధులను గైకొంటావు. నేటి దినాల్లో, ఆ రోజుల్లో సమాజం, ఇస్రాయేలీలు కనాను దేశంలో క్షేమంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన కట్టడలు గైకొనకుండా, ఆయన విధులు గైకొనకుండా త్రోసివేశారో బబులోను రాజు వచ్చి శరదీసుకుపోయారు. కొంతమంది ఇస్రాయేలు ప్రజలను అష్షూర్ రాజు వచ్చి శరగొనిపోయాడు. కారణం, దేవుని యొక్క కట్టడలు అనుసరించలా, దేవుని యొక్క విధులను వారు గైకొనలా, ఆజ్ఞలను పూర్తిగా త్రోసివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన దాన్ని వాళ్ళు దేవుడు ప్రేమించలేదు. దేవుడు చెప్పాడు నేను తప్ప వేరే దేవుడిని కొండకూడదని చెప్పాడు. అయితే వాళ్ళు ఆయా రూపాలు చేసుకుని, ఇశ్రాయేలీలు ఆయా ఆ బొమ్మలు చేసుకుని వాటిని వెంబడించారు. అందును బట్టి దేవుడు కోపం వచ్చేసింది, ఆయన ఆజ్ఞలు కాలు రాశారండి వాళ్ళు. అందుకని దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చేసింది. దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడు. సాతాను వాళ్ళని వశపరుచుకొని నానా విధాలుగా క్రియ చేసింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకుంటావు, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఆయన విధులను గైకుంటావు. దేవుని ప్రేమించేవారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుడు కూడా వాళ్ళని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తానన్నాడు యేసయ్య. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ. అందుకని దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి సమస్తము సమకూర్పు జరుగుతుంది. కనుక దేవుని ప్రేమిద్దాం, దేవుని యొద్దకు గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుందాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలీ చేసి ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాన్ని చూపు మా యేసయ్య, మీ నామానికే వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు డాడీ. వచ్చిన ప్రతి బిడ్డకే స్తోత్రం, ఈ వాక్యం ప్రతి బిడ్డకే కృతజ్ఞతా స్తోత్రాలు రాజా. నీ కృపను కనికరాన్ని తోడుగా ఉంచండి. ఈ రోజున అయినా మాత్రమే వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలు మీరు బ్లెస్ చేయండి. అలాగే 10th class ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డకు సక్కడ జ్ఞానము దయచేయండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డకు మీ జ్ఞానాత్మతో నింపండి. దయగల మీ సన్నిధి, కనికరంగల మీ హస్తము, కృపగల బాహు ఆవరింపజేసి మేలుతో నింపి క్షేమం ఇవ్వమని ప్రభువును, రక్షకుడును, విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దివి కృప,
నిచ్చుడగు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నిధి సదా మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.